హాయ్ అండి నేను కళ్యాణి వెల్కమ్ టు మీతో చెప్పాలని ఎవరికైనా సరే మన ఇంట్లో మనం చక్కగా కూరగాయలను పండించుకొని తినాలని ఆశగా ఉంటుంది దానివల్ల ఆరోగ్యానికి కూడా మంచిది కదా మన ఇంట్లో ఉండే వాటితోని మంచి మంచి ఫర్టిలైజర్స్ చాలా సులువుగా ప్రిపేర్ చేసి మొక్కలకు ఇవ్వడం వల్ల ఈజీగా మొక్కలైతే గ్రోత్ అయ్యి ఈల్డ్ తీసుకోవడానికి బాగుంటుంది ఫస్ట్ మనం ఈల్డ్ తీసుకున్నప్పుడు ఎంతో హ్యాపీగా ఉంటుంది ఈరోజు చిన్న చిన్న టిప్స్ షేర్ చేస్తాను మన బాల్కనీలో అయినా సరే ఆకుకూరలతో స్టార్ట్ చేసి అంటే తోటకూర పాలకూర చుక్కకూర మెంతకూర లాంటివి ఈజీగా పెరుగుతాయి కాబట్టి ఒక ఐదారు కంటైనర్స్ పెట్టుకొని వాటిలో ఆకుకూరలు పెట్టుకొని మనం రెగ్యులర్గా వారానికి ఒక రెండు సార్లు అలాగే హార్వెస్ట్ చేసుకుంటూ ఉంటే ఎంతో హ్యాపీగా ఉంటుంది తర్వాత రెగ్యులర్గా మనం వాడేటువంటి టమాటాలు బెండకాయ మిర్చి లాంటివి కూడా పాట్స్లో పెంచుకోవచ్చు దీనికి పెద్దగా ఖర్చు ఉండదు మొదటగా మనం స్టార్ట్ చేసేటప్పుడు ఒక పదిహేను ఇరవై పాట్స్ పెట్టుకొని మనం చక్కగా స్టార్ట్ చేసుకుంటే మనకి ఎంతో హ్యాపీగా ఉంటుంది మన మనం పండించినటువంటి ఫుడ్ ని తీసుకోవడం వల్ల మనకి హెల్త్కి హెల్త్ అలాగే చాలా హ్యాపీనెస్ కూడా అందుతుంది ఫర్టిలైజర్స్ కూడా మనం ఎక్కువగా బయట నుంచి ఇంత మనం కొనుక్కొని మొదట్లో ఇవ్వకుండా ఇంట్లో నుంచే తయారు చేసుకోవచ్చు దాంట్లో మనం అన్నింట్లో ఉండేటువంటి పుల్లటి మజ్జిగని ఎలా యూజ్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో అయితే మనం తెలుసుకుందాము చూస్తున్నారుగా టమాటాలు ఈ సీజన్లో బాగా పండుతున్నాయి కదా ఇవైతే నేను హార్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఫ్యా ఫ్యామిలీకి సరిపడా మనకు ఎన్ని కావాలి అనేది ఒక నాలుగైదు పార్ట్స్లో మనం రెగ్యులర్గా పెట్టుకుంటే అప్పుడప్పుడు హార్వెస్ట్ చేసుకుంటే ఎంతో హ్యాపీగా ఉంటుంది yeah <laughs> అలాగే ఫర్టిలైజర్స్ కూడా మన ఇంట్లో ఉండే వాటితోని కిచెన్ వేస్ట్ తో కూడా చక్కగా తయారు చేసి మొక్కలకు ఇవ్వడం వల్ల మొక్కలకు బలం అందుతుంది పెస్టిసైడ్స్ కూడా మన గార్డెన్ లోంచి అంటే వేప కషాయం లాంటివి స్ప్రే చేసుకోవడం వల్ల కూడా పురుగుల బారి నుండి మొక్కల్ని రక్షించడానికి బాగా ఉపయోగపడుతుంది టమాటాలు అయితే బాగానే వచ్చాయండి ఎర్రగా పండుతున్నాయి కొన్ని అయితే దోరగా ఉన్నాయి అయితే నేను హార్వెస్ట్ చేసేస్తున్నాను పుల్లటి మజ్జిగలో మైక్రోబ్స్ అవి ఉంటాయండి మొక్కలకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది దాన్ని ఇదివరకటి వీడియోలో కూడా మనం చాలా సార్లు తెలుసుకుందాము ప్రతి ఒక్కరు కూడా దాన్ని వారానికి ఒకసారి వాడటం వల్ల చాలా మంచి ఉపయోగాలు అయితే ఉంటాయి పచ్చిమిర్చి అయితే ఈసారి నా గార్డెన్ లో వెరక కాసిందండి చాలా నాలుగైదు రోజులకు ఒకసారి నేను చాలా పచ్చిమిర్చి అయితే హార్వెస్ట్ చేసుకుంటూ ఉన్నాను బయట దొరికే పచ్చిమిర్చి మీద పురుగు మందులు చల్లుతారు ఈ పచ్చిమిర్చికి ఈ పుల్లటి మజ్జిగ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది దానికి వచ్చేటువంటి ఆకుమడత లాంటి తెగుళ్ళని నివారించడానికి కూడా పుల్లటి మజ్జిగని మనం వాడచ్చు వీక్లీ వన్స్ ఈ పుల్లటి మజ్జిగని రకరకాలుగా మనం వాడచ్చు ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా హార్వెస్ట్ చేసుకున్నాం కదా మనం వారానికి ఒక రెండు రోజులైనా సరే మన గార్డెన్లోని పంటని తీసుకోవడం వల్ల ఎంతో హ్యాపీగా ఉంటుంది పూల మొక్కలు అందానికి పెట్టుకోవడం వల్ల కాసేపు మనం గార్డెన్లో కూర్చున్నప్పుడు కూడా ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది చూస్తున్నారు కదా మొద్దమందారం ఎంత బాగుందో అలాగే వంకాయలు కూడా ఈజీగా పెంచుకోవచ్చు అండి వంకాయ మొక్కలు కనుక చక్కగా మనం ఒక నాలుగైదు పార్ట్స్లో కనుక పెట్టుకున్నామంటే దాదాపు వన్ ఇయర్ వరకు కూడా మనం క్రాప్ తీసుకోవడానికి హెల్ప్ చేస్తుంది ఒక రెండు మూడు రకాల వంకాయలు పెట్టుకోవచ్చు ఓకే ఇప్పుడు బ్లాక్ టప్స్ ఉంటాయి కదా పెద్ద వంద రూపాయల టప్స్ వాటిలో కనుక ఒక మూడు మొక్కల వరకు పెట్టుకోవచ్చు చక్కగా వంకాయలు రిపీటెడ్గా మనం హార్వెస్ట్ చేసుకుంటూ ఉంటే లేత వంకాయలతో కూర చాలా బాగుంటుంది ఆ హ్యాపీనెస్ ఏ వేరండి నేనైతే వంకాయలు ప్రతి ప్రతి వారము కూడా కోస్తూనే ఉన్నాను అలాగే వంకాయలతో పాటు చిన్న గులాబీ మొక్కలు అలాగే మందారాలు కూడా మనం ఈజీగా పెంచుకుంటే మనకి దేవుడికి పూలు పెట్టుకోడానికి బాగా హెల్ప్ అవుతుంది దాంతో పాటు స్థలం ఉందనుకోండి ఇంకా కొన్ని కంటైనర్స్ అంటే కొంచెం పెద్ద బకెట్లు లాంటివి కంటైనర్స్ తీసుకుని పాదులు అంటే మనకి ఆనపాదు తర్వాత బీరపాదు లాంటివి కూడా ఈజీగా గ్రో చేసుకోవచ్చు ఒక సీజన్ అంతా కూడా వాటి క్రాప్ మనం తీసుకున్న తర్వాత మళ్ళీ కొత్తగా విత్తనాలు పెట్టుకుని మళ్ళీ కూడా మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట అలాగే మన గార్డెన్లో ఈజీగా మనం పెంచుకునేటువంటి ఫ్రూట్స్ ఏంటంటే జామా ఒకటి అలాగే మల్బరీ ఒకటి ఇంకా స్టార్ ఫ్రూట్ అండి ఈ స్టార్ ఫ్రూట్ అయితే చాలా హార్వెస్ట్ చేసుకున్నాను చాలా మంచి టేస్ట్గా ఉంటాయి మామిడి అయితే నేను చిన్న కంటైనర్లో పెట్టుకున్నాను బ్లూ కంటైనర్లో చూశారు కదా మంచి పుల్లగా ఉండేటువంటి మామిడిగా అయితే ఈ ఈరోజు పుల్లటి మజ్జిగని మొక్కలకు నేనైతే ఇస్తున్నాను అనమాట పాలతో తయారు చేసినటువంటి పెరుగు నుంచి మజ్జిగని తయారు చేసుకుంటే మంచిదండి లేకపోతే మన ఇంట్లో ఏది ఉంటే అది ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఉండేటువంటి పెరుగును తీసుకుని దాన్ని కొంచెం వాటర్ కలిపి చిలుకున్న తర్వాత దాంట్లో చిటికెడు ఉపసుపు అలాగే ఒక చిటికెడు ఇంగువ వేసి కలుపుకోవాలి ఇంగువ కూడా ఇన్సెక్టిసైడ్గా ఫంగి సైడ్గా బాగా ఉపయోగపడుతుంది పసుపు పసుపు కూడా పెస్ట్లను నివారించడానికి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి అవి కలుపుకున్న తర్వాత ఒక నేను ఒక హాఫ్ లీటరు ఒక బకెట్లోకి కలుపున పసుపు ఇంగువ కలుపుకున్నటువంటి పుల్లటి మజ్జిగని తీసుకున్నాను దాంట్లో దానికి పదింతలు వాటర్ని కలుపుకోవాలి అంటే ఒక ఫైవ్ లీటర్స్ వాటర్ని అయితే కలిపాను అనమాట బాగా మిక్స్ చేసేసుకొని ఇక్కడ ఎక్కడ ఏవైతే పూత మీద ఉన్నాయో వాటి మీద కనుక మనం స్ప్రే చేయడం వల్ల బాగా పూత అనేది నిలబడుతుంది కాయలు అవి కూడా బాగా మంచి సైజు రావడానికి బాగా హెల్ప్ చేస్తుంది ఇక్కడ టమాటాలు అయితే పెద్ద పెద్ద వస్తున్నాయి అయితే ఇవన్నీ కూడా కొంచెం పండాల్సి ఉంది మనం పూత దశలో దీన్ని గనక పుల్లటి మజ్జిగని రెగ్యులర్గా ఇవ్వడం వల్ల చాలా మంచి యూజ్ అయితే ఉంటుంది ఇది ఇది మనం వేస్ట్గా పడేయకుండా మన ఇంట్లో పులిసిన మజ్జిగనే వాడుతున్నాం కాబట్టి ఖర్చు కూడా పెద్దగా ఉండదు అన్ని మొక్కలకి పూల మొక్కలకి అలాగే కాయగూరలు పళ్ళు అన్ని మొక్కలకి కూడా ఈ పుల్లటి మజ్జిగని మనం అలా ఆకుల మీద స్ప్రే చేయొచ్చు కొద్దిగా సాయిల్లో కూడా వేసుకోవచ్చు దాని వల్ల మొక్కలకు మంచి పోషకాలు అందుతాయి ఎంతో హెల్తీగా మొక్కలు అయితే పెరుగుతాయి చూసారు కదండి ఈ రోజు నేను చిన్న హార్వెస్ట్ అయితే చేసుకుని అలాగే గార్డెన్ లోని మొక్కలకు పుల్లటి మజ్జిగనైతే స్ప్రే చేస్తున్నాను మీరు కూడా తప్పకుండా ఇంటి దగ్గర గార్డెన్ పెంచుకోండి వీడియో లైక్